ఫ్రెండ్స్ రైట్ సైడ్లో ఉన్న ఫోటో చూడండి. చూడగానే పిల్లలు, కొంతమంది పిల్లలు గ్రౌండ్లో ఆడుతూ ఉన్నట్టు ఒక ఫోటో అయితే కనిపిస్తుంది కదా. ఆ గ్రౌండ్లో మీరు మ్యాజిక్ చూడాలనుకుంటే ఒక్కసారి మీ మొబైల్ని దూరం పెట్టి మీ కళ్ళను చిన్నవి చేసి చూడండి. విల్లును పట్టుకున్న శ్రీరాముడు అయితే కనిపిస్తారు. కనిపించాడా? కనిపిస్తే కామెంట్ రూపంలో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫోటో చూడండి. చూడగానే మీకు ఎగురుతున్న పక్షి ఫోటో అయితే కనిపిస్తుంది కదా. ఆ ఫోటోలోనే మరొక రెండు ఫోటోలు కూడా దాగి ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి ఫ్రెండ్స్. అలా నమ్మడానికి ఒక్కసారి మీ మొబైల్ని దూరం పెట్టి మీ కళ్ళను చిన్నవి చేసి చూడండి. ఒక సింహం ఫోటో అయితే కనిపిస్తుంది. అలాగే అందులో ఉన్న యెల్లో కలర్ని గమనించండి. ఎదురెదురుగా ఉన్న రెండు చింపాంజీల ఫేసెస్ అయితే కనిపిస్తాయి. బాగా నిశితంగా పరిశీలించి చూడండి. ఆ మూడు ఫోటోలు అయితే దాగి ఉన్నాయి. దాగి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. రైట్ సైడ్లో ఉన్న ఫోటో చూడండి. చూడగానే నైస్గా ఉండే రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నట్టు ఫోటో అయితే కనిపిస్తుంది కదా. ఆ ఫోటోలోనే మరొక ఫోటో కూడా దాగి ఉందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి. ఒక్కసారి మీ మొబైల్ని దూరం పెట్టి మీ కళ్ళను చిన్నవి చేసి చూస్తే ఒక పెద్ద మనిషి ముఖ చిత్రం అయితే కనిపిస్తుంది. ఆయన ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.